మోదీ ప్లాన్తోనే చంద్రబాబులో పెరిగిన దూకుడు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుస్తామని ధీమాతో ఉన్న టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఊహించిన విధంగా మెజారిటీ స్థానాలు సొంతం చేసుకుని టీడీపీకి సరైన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది వైసీపీ. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. అధికార వైసీపీ పాలనలో ఫుల్ జోష్ చూపిస్తుంది అంటే ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది కాబట్టి అనుకోవచ్చు, కానీ ఇప్పట్లో ఎన్నికలు లేవు. మరి చంద్రబాబు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నించడం, రాజకీయ పోరాటాలకు పిలుపునివ్వడం లాంటివి ఎందుకు చేస్తున్నారు? అసలు చంద్రబాబు ఉద్దేశం ఏంటో అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఈ వ్యవహారాల వెనుక చంద్రబాబు మాస్టర్ మైండ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీ ప్లాన్ చంద్రబాబు పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 3 ఏళ్లలో జమిలీ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో అమిత్ షా మోదీ ఉన్నారట. ఒకేసారి దేశం మొత్తం జమిలీ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిస్తే కీలక నిర్ణయాలు తీసుకోవాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మొన్న జరిగిన ఎలక్షన్లో ఘోర పరాజయం తర్వాత ఆంధ్రలో పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. టీడీపీ నేతలు పార్టీలో ఉండాలా పోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పటి నుండైనా పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తే తమ పార్టీకి ప్రజల్లో కాస్త ఆదరణ పెరిగి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారట చంద్రబాబు. అయితే నిజంగానే మోదీ జమిలీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారా అంటే దానిపై పలు సందేహాలు లేకపోలేదు. దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మాంద్యాన్ని తగ్గించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.